ఈ దసరా శరణ్ నవరాత్రుల తర్వాత కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది ఈ దేవి నవరాత్రుల్లో దేవి ఉపాసన చేసుకుని దేవిని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతోంది ఆ అమ్మవారి యొక్క ఆశీసులు నిండుగా మెండుగా ఉంటాయి మరి ఆ రాసులు ఏంటో ఆ రాసుల వారికి జరగబోయే మంచి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ దేవి నవరాత్రుల తర్వాత వృత్తిపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సూచనలున్నాయి కొన్ని తప్పులు మీ యొక్క పనిలో మీకు ఇబ్బందులను కలిగిస్తాయి మీరు మీ యొక్క సహోద్యోగులు వలన విచారాన్ని వ్యక్తపరుస్తారు వ్యాపారస్తులు మీ యొక్క ఆడిట్లు సరిగ్గా లేకపోవడం లేదా నమోదు చేయకపోవడం వలన ప్రభుత్వానికి పెనాల్టీలు చెల్లించవలసి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు చాలా అవసరం మీరు కొత్త పనులను ప్రారంభించడం వలన మీరు మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులు వారి యొక్క జీతాలతో ఇంక్రిమెంట్లను పొందవచ్చు కుటుంబ విషయానికి వస్తే ఇక మీకు సాధారణంగా ఉంటుంది కొంతమంది ఉన్న పాత ఇంటిని అమ్మేసి కొత్త ఇంటిని కొనుగోలు చేయడం మీరు ప్రయత్నిస్తారు మీరు మీ యొక్క ఇంటికి దూరంగా ఉన్నట్లయితే తల్లిదండ్రులను లేదా మీ తాతయ్య నాయనం కలుసుకునే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పోటీల్లో మీరు విజయాలు అందుకుంటారు స్కూళ్లకి వెళ్లకపోవడం వలన కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ యొక్క ప్రేమ సంబంధాల గురించి మీ యొక్క కుటుంబ సభ్యులకు తెలిసిపోతుంది వైవాహిక జీవితం వారికి వైవాహిక జీవితం గడిపే వారికి ఆనందంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మోహము గొంతు చెవి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది చర్మ సంబంధిత సమస్యలు రాకుండా మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం మంచిది మరిన్ని అనుకూల ఫలితముల కొరకు మీరు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కుజ ధ్యాన మంత్రం పఠించుట చెప్పదగిన సూచన ఇక తరువాతి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వృత్తిపరంగా చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీలో కొంతమంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు సంపాదించాలి అనుకునే వారికి మీకు ధనం అనుకున్న సమయానికి అందుతుంది మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు మీరు మరింతగా కష్టపడవలసి ఉంటుంది దీంతో పాటుగా మీకు మీ యొక్క సోదరుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీ యొక్క తల్లిదండ్రులు పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్తారు దీంతో మీకు ఇంటిని చూసుకునే బాధ్యత లభిస్తుంది విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీరు మీ యొక్క చదువుల రీత్యా విదేశాలు వెళ్లాలి అనుకుంటే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూల సమయంగా చెప్పొచ్చు అయినప్పటికీ కొంతమంది వారి యొక్క ప్రియమైన వారు మోసం చేస్తారేమో అని విచారిస్తారు అలాంటి అవకాశం కూడా ఉంది ఆరోగ్యం పట్ల మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన సూచన మోకాళ్లు మరియు చేతి సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మరిన్ని అనుకూల ఫలితాల కొరకు ప్రతిరోజు మీరు శ్రీ మహావిష్ణువును స్థుతించడం చాలా మంచిది ఇక తరువాతి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఈ సమయం ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు సొంత వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచన చేస్తారు వ్యాపారస్తులకు ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వలన మంచి లాభాలు పొందగలుగుతారు మీ యొక్క దృఢమైన ఆర్థిక పరిస్థితి కారణంగా మీరు మీ యొక్క పనులను పూర్తిగా చేసుకోగలుగుతారు ఈ నెలలో మీ కుటుంబంలో మిమ్మల్ని సూపర్ హీరోగా భావిస్తారు మీ యొక్క తోబుట్టువులు కూడా వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో మిమ్మల్ని సహాయం చిన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీకు మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయి మీ కళలు చాలా వరకు నెరవేరుతాయి మీ ప్రేమైన వారిని మీరు వివాహం చేసుకోదలిచినా మీ కుటుంబం దానికి సమ్మతిస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో అనేక ఎత్తుపలాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యపరంగా మీకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరిన్ని అనుకూల ఫలితాల కోసం మీరు ప్రతిరోజు శ్రీ మహాకాళేశ్వర స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదిగా సూచించబడింది ఇక తరువాతి రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగిన సూచన ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆడవారు మగవారితో మగవారు ఆడవారితో వివాదాలు పెట్టుకోకుండా దూరంగా ఉండండి వ్యాపారస్తులు వారి యొక్క పని నిమిత్తం అనేక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది మీరు అర్జీ పెట్టుకున్న రుణ దరఖాస్తులు ఆమోదించబడతాయి తద్వారా మీరు అనేక ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు చిన్న చిన్న పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కుటుంబ జీవిత పరంగా మీకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీకు మరియు మీ తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ యొక్క తోబుట్టువులను మీ పూర్వీకుల ఆస్తిని పంచిపెట్టమని అడుగుతారు కుటుంబ సభ్యులతో మీ యొక్క ప్రవర్తన కారణంగా కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తుతాయి విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశాల్లో చదవాలనుకుంటున్నారో వారి యొక్క కోరికలు నెరవేరే అవకాశం ఉంది మీ ప్రియమైన వారితో మీ యొక్క బంధం దృఢంగా ఉంటుంది కానీ మీ యొక్క తోబుట్టువులకు వారితో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారు వారి యొక్క ప్రియమైన వారి కోసం మరింత సమయం ఎదురు చూడవలసి వస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా చెప్పదగిన సూచనగా కనబడుతోంది ముఖ్యంగా మీరు భుజములకు సంబంధించిన విషయాల్లో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మరిన్ని అనుకూల ఫలితముల కొరకు ప్రతిరోజు సూర్యబీజ మంత్రాన్ని ఉదయాన్నే జపించడం చెప్పదగిన సూచనగా చెప్పుకోవచ్చు ఇక తరువాతి రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి తమ కార్యాలయంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కొంతమంది ఈ సమయంలో మీ ఉద్యోగాలను కూడా కోల్పోవచ్చు ఈ సంకేతం యొక్క వ్యాపారం వ్యక్తులకు విషయానికి వస్తే వారు ఈ నెలలో సానుకూల ఫలితాలు పొందుతారు మీ సంస్థ కొత్త ఎత్తులకు చేరుకుంటుంది నెల మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు మీకోసం డబ్బు ఖర్చు చేయమని మిమ్మల్ని బలవంతం చేస్తాయి మీ తండ్రి తన ఉద్యోగాన్ని మార్చవచ్చు ఇది ఇంట్లో ఆర్థికంగా కొన్ని సమస్యలు కలిగిస్తుంది మరియు మీరు మీ పొదుపును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు మరియు మీరు వారితో కొన్ని అద్భుతమైన క్షణాలు సూచన ఉంది కుటుంబంలో ఒక ఫంక్షన్ కూడా ఉండొచ్చు మరియు మీరు కొంతమంది దగ్గర బంధువులను కలుస్తారు ఈ సంకేతం యొక్క విద్యార్థి స్థానుకూలతలు మరియు అధ్యయనం విషయం గురించి ఆందోళన చెందుతారు మరియు ఈ కారణంగా కోచింగ్ లేదా ట్యూషన్ తరగతుల్లో కూడా చేరవచ్చు మరి విద్యావేత్తలతో పాటు విద్యార్థులు సంగీతం లేదా పెయింటింగ్ వంటి సృజనాత్మక కోర్సుల్లో కూడా నమోదు చేసుకోవచ్చు ప్రేమలో ఉన్న వారు స్థానికులు కూడా కొన్ని కారణాల వల్ల తమ ప్రియమైన వారికి భిన్నంగా పెరుగుతారు వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలుంటాయి అప్పుడు వారు విషయాలు మాట్లాడడం ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు వీరు ఆరోగ్యపరంగా కాళ్లు మరియు భుజాలకు సంబంధించిన సమస్యలతో పోరాడతారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది ఇవి ఈ రాసుల వారికి దేవీ నవరాత్రుల తర్వాత మంచి కాలం రాబోతోంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారు దేవీ నవరాత్రులన్నాళ్ళు కూడా ఆ దేవి ఉపాసన చేసుకోవడం ఆ దుర్గాదేవిని జపించడం అనేది చేస్తూ ఉండడం చాలా మంచిది ఈ పూజల ద్వారా వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి దేవీ నవరాత్రుల తర్వాత అంటే దసరా తర్వాత వీరికి చాలా మంచి కాలం వీరి ముందు ఉండబోతోంది